కరెంటు ఛార్జీల పేరుతో 120 కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. నిత్యావసర సరుకులు 75 నుంచి 150% పెరిగిపోయాయని ఆయన ధ్వజమెత్తారు. విద్యుత్ ఛార్జీల పెంపుకి నిరసనగా నెల్లూరు టీడీపీ ఆఫీసులో నేతలు చేపట్టిన నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. మద్యం ధరలు భారీగా పెంచేసి నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో జగన్ ఆడుకుంటున్నారన్నారు. ప్రభుత్వ భూములు అమ్ముకుని పరిపాలించే దుస్థితికి జగన్ దిగజారాడని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు కరోనా కష్టాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, మనకు కూడా ఉన్నాయి రాష్ట్రంలో. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కష్టకాలంలో పేదోళ్ళకి గిఫ్ట్ ఇచ్చింది. ఏంటంటే 500 రూపాయలు కట్టేవాళ్ళు 2000 రూపాయలు కరెంట్ బిల్లు కట్టాలా, 700 కట్టేవాళ్ళు 3000 కట్టాలా. ఫర్ ఎగ్జాంపుల్ అన్ యావరేజ్ ఇంటికి 1500 రూపాయలు అదనంగా వచ్చింది. మేము విచారించాం, సర్వే చేశాం, ఇంచుమించు 8 లక్షల డొమెస్టిక్ సర్వీసెస్ ఉన్నాయి జిల్లాలో. ఇళ్ళ కరెంటు కనెక్షన్స్ 8 లక్షలు ఉన్నాయి. 1500 నేను తక్కువ చెప్తుండా, అంటే ఒక్క నెలలో 120 కోట్ల రూపాయలు భారం నెల్లూరు జిల్లా ప్రజల మీద మోపారు. 120 కోట్లు, ఇది మన మీకు మనసెట్ వస్తుందో అర్థం కావటం. కరోనా టైంలో వాళ్ళని ప్రజలని ఆదుకోవాల్సిన మీరు పీనలైజ్ చేశారు, పెనాల్టీ వేశారు, చావండి మీరు కరెంటు బిల్లు కట్టండి అని చెప్పేసి. ఇది అన్యాయం. మేమేం అడిగాము, 3 నెలలు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకుల దగ్గర నుంచి అన్నింటినీ 3 నెలలు వాయిదా వేయమని. మీరు వాయిదా వెయ్యండి, ఒకటి. రెండు, ఆ 3 నెలలు మాఫీ చేయండి. మీకు ఆ చేసే మనసు లేకపోతే ఫిబ్రవరి మాసంలో ఎంత కరెంటు బిల్లు వచ్చిందో మార్చ్ ఏప్రిల్ మే నెలలకి ఆ ఫిబ్రవరి మాసంలో కాలిన కరెంటు బిల్లులే వసూలు చేయండి. ఇంతకంటే మిమ్మల్ని మీరు గొప్ప సహాయమో ఇటువంటి ఐ మీన్ కరోనా లాంటి తీవ్రమైన పరిస్థితుల్లో ఈ చిన్న సహాయం మీరు చేయలేరా అని చెప్పేసి అడుగుతున్నాం. మీరేం కానుకలు ఇచ్చారంటే పేదోళ్ళ వాడే కరెంటు ఎబ్బిడి ముంబడిగా పెంచేసేసారు. పేదోళ్ళు రోజు కడుపు నింపుకున్న దానికి వచ్చే నిత్యావసర వస్తువులు 100%, 70% ప్రతి వస్తువు, ప్రతి ఉప్పు పప్పు 70% నుంచి 150% పెరిగిపోయినాయి. పేదోళ్ళు తాగే మందు, పేదోళ్ళు తాగే చీప్ లిక్కర్ 50 రూపాయలు ఉన్న పెద్దోళ్ళు తాగే లిక్కర్ మీద మీరు ఆల్కహాల్ మీద పెంచుకోండి. కడు పేదలు, ఇది దురదృష్టం. ఇది